నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గేట్వే కంపెనీలో 18 మంది డ్రైవర్లను వీధుల నుండి తొలగించినందున సిఐటియు, సిపిఐ, వైసీపీ ఆధ్వర్యంలో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకటాచలం మాజీ జడ్బీటీసీ సిపిఐ కాజా మాస్తాన్ మాట్లాడుతూ, గేట్వే కంపెనీలో గత 3 సంవత్సరాల నుండి డ్రైవర్లుగా పనిచేస్తున్న 18 మందిని జీతాల పేరుతో తీసివేయడం అరాచకమన్నారు. ఈ విషయం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంపై ఊరుకునేది లేదని అన్నారు. ఇంతకు ముందు ఉన్న కాంట్రాక్ట్లో పనిచేసిన ఈ 18 మంది డ్రైవర్లకు మంచి జీతం ఇచ్చేవాళ్లని, ఇప్పుడు కొత్తగా వచ్చిన పరశురాం అనే కంపెనీ యాజమాన్యం 10,000 జీతం ఇస్తాము, దీనికి ఒప్పుకుంటే డ్యూటీకి రండి, లేదంటే మానేయండి అని చెప్పడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఇప్పుడు ఉన్న యాజమాన్యంతో మాట్లాడినా సరైన సమాధానం ఇవ్వడం లేదని తెలిపారు. వీళ్ల ప్రవర్తన మార్చుకోకపోతే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు వచ్చి కంపెనీ ముందు ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధమేని చెప్పారు. గేట్వే కంపెనీకి సంబంధించి గతంలో ఒక చెన్నైకి సంబంధించిన కంపెనీలో వెంకటాచలం మండలం, ముత్తుకూరు మండలానికి సంబంధించి 18 మంది డ్రైవర్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ కంపెనీ మారి పరశురాం అనే కంపెనీ కొత్తగా ఒకటి ఈరోజు 10 రోజుల క్రితం ఆ కంపెనీ రావడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు మాకు కొన్ని నిబంధనలు, రూల్స్ ఉన్నాయని చెప్పి, ఏదైతే గతంలో పనిచేస్తున్నటువంటి 18 మందిని పక్కన పెట్టి కొత్తగా మరో 18 మంది డ్రైవర్లు తీసుకోవడానికి వాళ్ళు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగి వాళ్ళని కూడా ఎంపిక చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాత డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీకి దగ్గరకు వచ్చి, మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని అన్యాయంగా తీసేస్తున్నారని చెప్పి కంపెనీలో బళ్ళు రానికుండా అడ్డుకోవడంతో ఈ విషయం సర్వేపల్లి శాసనసభ్యులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దృష్టికి తేవడంతో ఆయన నన్ను ఇక్కడ పంపడం జరిగింది. నాతో పాటు వామపక్షాలైన సిపిఎం నాయకులు అలాగే సిఐటియు వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతుగా ఈరోజు గేట్వే కంపెనీ గారికి వచ్చి, గేట్వే కంపెనీకి సంబంధించి ఏదైతే పరశురామ కంపెనీ ప్రతినిధులతో కూడా చర్చ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కోరికల ప్రకారం ఎవరైతే గతంలో 3.5 సంవత్సరంగా ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, వాళ్ళని తీసుకొని వాళ్ళకి న్యాయమైన జీతాలు ఇవ్వాల్సిందిగా కూడా మేము సిపిఎం వాళ్ళు అందరం కలిసి వాళ్ళతో చర్చించాం. వాళ్ళ యొక్క చర్చలు ఏది కూడా ఫలప్రదం కాలేదు. వాళ్ళు మా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి వారి యొక్క నిర్ణయం మేరకు మేము తీసుకుంటామని చెప్పారు. మేమైతే ఈరోజు ఈ యొక్క గేట్వే కంపెనీ దగ్గర ఒక మహోన్నతమైనటువంటి ఒక ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ ఉద్యమం ఏంటంటే, గత 3.5 సంవత్సరంగా ఈ యొక్క కంపెనీ నుండి కృష్ణంపట్నం పోర్టుకి లారీలు, ట్రావెల్లో ట్రక్కు డ్రైవర్లుగా 18 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఒక కంపెనీకి అధికారం ఇచ్చి ఆ కంపెనీ ద్వారా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కంపెనీ మారిపోయింది, మీరు సడలించండి అని వాళ్ళకి గేట్వే కంపెనీ చెప్పడం జరిగింది. వాళ్ళు, మేము, మాకు ఏ కంపెనీయో మాకు తెలియదు, మేము ఈ గేట్వే కంపెనీ తరఫున మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మాకు ఈ కంపెనీయే, మాకు మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని వాళ్ళు 3 రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళు వేరే ఒక కంపెనీకి, పరశురామ్ అనే కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీ ద్వారా కొత్త డ్రైవర్లని పెట్టుకుంటాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఏజెన్సీ వాళ్ళకి సరైన జీతాలు ఇచ్చి వాళ్ళని 3.5 సంవత్సరం వాళ్ళ చేత పని చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కంపెనీ మేము 10,000 ఇస్తాము, 11,000 ఇస్తాము అని చెప్పి వాళ్ళకి పొట్ట కొడతా ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు వాళ్ళు ఒక ధర్నాకి పూనుకున్నారు. సిటీగా మేము కూడా చెప్తున్నాం.